వెల్కమ్ టు ది యూట్యూబ్. యూట్యూబ్లో రాజై ఇంజనీరింగ్ వర్క్స్ తరఫున తయారు చేయబడిన పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్స్ మీకు వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోను మీరు చూడడానికి అనుకుంటుంది. మీకు వచ్చే సందేశం కానీ మీకు ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్లయితే లైక్ ఉంటుంది, లేదంటే డిస్లైక్ ఉంటుంది. ఒకవేళ సంతృప్తి చెందినట్లయితే సబ్స్క్రైబ్ నొక్కండి. దాని ఒక్క గంట సింబల్ కూడా ఉంటుంది, దాన్ని కూడా నొక్కండి. మీరు నొక్కడం వల్ల మీరు అప్లోడ్ చేయబడిన వీడియోస్ మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించబడతాయి. మరిన్ని మోర్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించబడతాయి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ లెగ్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్ యొక్క ఫంక్షన్ మొత్తం లివర్ అంటే లివర్ అంటే రైట్ సైడ్ ఒక గేర్ ఉంటుంది. ఆ గేర్ వెనక్కి ముందుకు రావడం వల్ల దై అచ్చు పైకి కింది మూవ్ అవుతూ ఉంటారు. మధ్యలో షీట్ పట్టడం తీయము. సో ఈ మిషన్ యొక్క ఈ సింగిల్ లే మిషన్ దాంట్లో మనము బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అంటే షేప్ టైం డై మార్చుకొని మన సిట్టింగ్ ప్లేట్స్ పల్సర్ పక్కన ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనము టిఫిన్ ప్లేట్స్ అని పాలిపూరి పప్పులని ప్రసాద ముప్పులని చేసుకోలేము. ఓన్లీ రెండు రకాల ప్లేట్స్ మాత్రమే చేసుకోగలుగుతాం. అది బఫే ప్లేట్, మందం ప్లేట్, లావు ప్లేట్, గుడ్డు ప్లేట్, లావు ప్లేట్ అంటారు. ఈ ప్లేట్ తయారు చేసుకోవాలి. అది సేమ్ టైం సిట్టింగ్ ప్లేట్స్, పల్సర్ పక్కన ప్లేట్స్, కన్సాన్ ప్లేట్స్, టేబుల్ ప్లేట్స్, పాల ప్లేట్స్, బంతి ప్లేట్స్, కన్సాన్ ప్లేట్స్, సన్న ప్లేట్స్. సో రకరకాల ప్రాంతాలు రకరకాల ప్లేస్ పిలుస్తారు కాబట్టి మీకు పేరు చెప్పడం జరిగింది. ఈ సింగిల్ లైన్ మిషన్ వన్ హెచ్పి మోటార్. ఈ వన్ హెచ్పి మోటార్ మన ఇంట్లో డొమెస్టిక్ మన ఇంటి కరెంటుతో కాకుండా ఇంటి కరెంటు క్యారీగిరిటీలో మార్చుకొని చేసుకోవాలని మిమ్మల్ని మరీ ముఖ్యంగా కోరుతున్నాను. మనం క్యారీగిరిటీలో చేసుకోవడం వల్ల మనకు భవిష్యత్తు బాగా ఉంటుంది. సో మనం ఇంట్లో కరెంటుతో రన్ చేసుకుంటే రేపొద్దున విద్యుత్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ విద్యుత్ శాఖ వాళ్ళు తెలిసినప్పుడు మీకు ఫైన్ పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. సో మన ఇంట్లో డొమెస్టిక్ పవర్ని మన ఇంట్లో కరెంట్ని కంపల్సరీగా క్యాటగిరీ టూలో మార్చుకొని చేసుకోండి. ఇంకా మీకు రా మెటీరియల్ విషయానికి వస్తే రా మెటీరియల్ ఉదాహరణకి ఒక మంద పేరు లోపల బఫే షీట్ మనకి రూపాయి 30 రూపాయలు షీట్ కాస్ట్ పడితే ఆ షీట్ మన ఇంటికి తెచ్చుకోవడానికి 5 రూపాయలు ట్రాన్స్ఫర్ పడితే మనం తెచ్చుకున్న షీట్ ప్లేట్ తయారవడానికి పవర్ బిల్ 5 రూపాయలు పడితే టోటల్గా మనకి 1.5 రూపాయలు ప్లేట్ తయారవుతుంది. 1.5% షీట్, 5% ట్రాన్స్పోర్ట్, 5% పవర్ బిల్ ప్లేట్ తయారవడానికి 5% పవర్ బిల్ టోటల్గా 1.5% ప్లేట్ తయారవుతే మనకి 1.50 నుంచి 1.50 హోల్సేల్గా అమ్ముకుంటే మనకు నేను ఖచ్చితమైన అక్షర 15 పైసల నుంచి 15 పైసలు మాత్రమే ఉంటాయి. మనకు బఫే ప్లేట్ కానీ సిట్టింగ్ ప్లేట్స్ కానీ అంటే టేబుల్ ప్లేట్స్ పడతారు. ఈ రెండు రకాల ప్లేట్స్ వచ్చే లాభాలు ఏంటంటే మరి ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికల్లో కానీ తెలిసిన వాళ్ళు కానీ తెలియదు కానీ మిషన్ ఇస్తాము, రాబీలు ఇస్తాము, తిరిగి కొంటాము, బయటకు అగ్రిమెంట్ ఇటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. మీరు మిషన్ కొనుక్కొని రాబీలు కొనుక్కొని తయారు చేసుకుని ప్లేయర్స్ మీరు సొంతంగా అమ్ముకునే విధానము, నైపుణ్యం, స్కిల్స్ తెలిసి ఉంటేనే ఈ వ్యాపారం మొదలుపెట్టండి. మీకు వచ్చే లాభాలు కూడా ప్లేయర్ మీద అతి తక్కువ స్వల్ప లాభాలు 10 పేజీల నుంచి 15 పేజీలు మాత్రమే ఉంటాయి. ఈ దృష్టిలో పెట్టుకుని మీ వ్యాపారం మొదలు పెట్టాలా లేదా అనేది మీ సొంత నిర్ణయం. ఇంకా మరిన్ని విషయాలు ఎంతైనా మీకు మా లాయల్ ఇంజనీరింగ్ వర్క్స్లో ఇప్పుడు సింగిల్ డైమిషన్ మోడల్ అయినా డబుల్ డైమిషన్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ డబుల్ డైలో మీకు బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇంకా లేదు అంటే రాయల్ డీలక్స్ 4G మోడల్ మిషన్ కూడా ఉంటుంది. రాయల్ డీలక్స్ 4G మోడల్ మిషన్లో బఫే ప్లేట్, సిట్టింగ్ ప్లేస్, టిఫిన్ ప్లేస్, బ్రింకింగ్ ప్లేస్, డోనా కప్లు, ప్రసాద కప్పులు, ఆల్ ఇన్ వన్ ప్లేస్ ఒక మిషన్లో తయారు చేసుకోవచ్చు. ఇంకా అందరికీ అంటే మరైన ఫుల్ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మిషన్స్ కూడా దొరుకుతాయి. ఈ ఫుల్ ఆటోమేటిక్లో ఓన్లీ సిట్టింగ్ ప్లేస్, పల్సర్ పక్కన ప్లేస్ మాత్రమే తయారవుతాయి. ఇంకా మా దగ్గర పేపర్ టీకప్స్ మిషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. సో శివసాగర్ కోరిక ఏంటంటే మీరు ఈ పరిస్థితుల్లో బైబ్యాక్ అగ్రిమెంట్ ఇటువంటి ప్రకటనలు నమ్మి డబ్బులు పెట్టి మోసపోకుండా మీరు సొంతంగా వ్యాపారం చేసుకుని అమ్ముకునేలా ఉంటేనే, ఈ తయారు చేసుకున్న ప్లేస్ అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే మీ వ్యాపారం మొదలుపెట్టండి. సో అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే చేయవద్దు. మీరు శివసాగర్ కోరిక ఏంటంటే ప్లేస్ మిషన్స్ బైబ్యాక్ అగ్రిమెంట్ వాళ్ళకి నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. సో సొంతంగా అమ్ముకునే తయారు చేసుకుని అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. సో అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే దినోత్సవం జై హింద్.